అసలు ఇటువంటివి మళ్ళీ వచ్చి నిన్నక మాట్లాడుతూ విశాఖ ప్రజల్ని ఒప్పించి అమరావతిని పెట్టారట రాజధానిగా ఏం మాటలు ఇవన్నీని మాయల పకీర్ల ఆ మాయల పకీర్ వచ్చాడు ఈ రోజు ఇటు వచ్చి విశాఖపట్నం ప్రజల్నట ఒప్పించట అమరావతి రాజధానిగా ప్రకటన చేశానని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు నీలాంటి వాడిని నీ కొడుకొచ్చి అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు 151 మంది ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తా ఉన్నారని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండే రెండు గాడిదలు నీ తండ్రి నువ్వు మిమ్మల్ని కాపలా కాసుకోవడానికి సరిపోతుంది మాకు ఈ రెండు గాడిదల్ని కాసుకోవడానికి మాకు సమయం సరిపోవట్లేదు నువ్వు మా గురించి మా తాలూకా చిత్తశుద్ధి గురించి మా నాయకుడి తాలూకా ఆలోచనల గురించి నువ్వు మాట్లాడేటువంటి నీకు అసలు ఏమైనా హక్కు ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయని నీలాంటి వ్యక్తులు విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తామంటే విశాఖపట్నంలో ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కడతామంటే ఇటుకేయడానికి వీల్లేదు ఇటుకేస్తానంటే కోర్టుకెళ్లి కేసులు వేయడం దాన్ని అడ్డుకోవడం విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి వీల్లేదని చెప్పి నువ్వు పడేటువంటి తపనేంటో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా అమరావతిలో వచ్చారు ఇక్కడ అమరావతి రైతులు వచ్చారు ఇక్కడ అందరూ కూడా ఆదరించారని చెప్పి చెప్తున్నాం అవును మేము అమరావతికి కానీ కర్నూలుకు కానీ మేము వ్యతిరేకమని ఏ రోజు చెప్పలేదు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా మేము స్వాగతించాం కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించారు మేము ఈ రోజు వ్యతిరేకించలేక నీలాగా నాకు అమరావతి ఒకటే కావాలి అమరావతి రాజధాని మాత్రమే కావాలి రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైనాపోయినా పర్వాలేదు అని చెప్పి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని మేం గాని ఏ రోజు అనుకోలేదు మాట్లాడలేదు అసలు నువ్వు ఈ రోజు వరకు రాష్ట్రానికి మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఈ రోజు వరకు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నువ్వు స్వీకరిస్తా ఉన్నావా యాక్సెప్ట్ చేస్తా ఉన్నావా లేదని ఒక్కసారైనా సమాధానం చెప్పావా నువ్వు అది చెప్పకుండా విశాఖపట్నంలో అడుగు పెడితే నిన్ను ఎలా తన్ని పంపించారో విశాఖపట్నం ప్రజలు మర్చిపోయి ఉన్నావేమో నువ్వు విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ లో నిన్ను తన్ని నిన్ను తిరిగి పంపించినటువంటి సంఘటనలు మర్చిపోతే ఎలా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటా ఉన్నావు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంత బీరాలు పలికాడే మీరందరూ వెళ్ళి చూసారే నరేంద్ర మోడీ అనేటువంటి మాట పలకడానికే ప్యాంటు తడిచిపోతే నరేంద్ర మోడీ అనేటువంటి మాట ఆ పేరు పలకడానికే నీకు ప్యాంటు తడిచిపోతే నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని నువ్వు మాట అంటా ఉంటే ఇంకా ప్రజలు చూస్తావా ఊరుకుంటారనుకున్నావా గతంలో 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని లేదా ఇప్పుడు కాని కనీసం ఒక్క లేఖన్నా రాసావా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం దీనికి మేము అనుకూలం కాదు ఈ తాలూకా ఆలోచన వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ కూడా రాయలేకపోయావే కనీసం ఆ ప్రధానమంత్రి తాలూకు పేరు ఉచ్చరించలేకపోయావే నువ్వు మా ప్రభుత్వం గురించి నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా నీకు నీలాంటి పిరికి బందలు నీలాంటి పిరికి బంద వచ్చి ఈరోజు ప్రగల్భాలు పలికితే ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు చెప్పేటువంటి విని నువ్వు చెప్పేటువంటి మాటలు విని మోసపోవడానికి మరింతగా ఎవరు సిద్ధంగా లేరు మా తాలూకా ధైర్యం గురించి మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు వచ్చి ఇక్కడ వేదాలు వల్లిస్తా ఉంటే నువ్వు పక్కన అచ్చెన్నాయుడిని కూర్చోబెట్టుకొని విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు విజయసాయిరెడ్డి గారికి వస్తే అంత చూస్తావు నువ్వేమన్నా పెద్ద రౌడీవా ఈయన అధికారంలోకి వస్తేనట రావడం ఎప్పుడు అది చూడడం ఎప్పుడు మా బట్టలు ఓడదీయడం ఎప్పుడు ఇవన్నీ నువ్వు కల అసలు బట్టలు ఓడదీసేటువంటి పరిస్థితి వస్తే రేపు రానటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడికి ఆయన కొడుక్కి బట్టలు ఓడదీసేటువంటిది మేము కాదు రాష్ట్ర ప్రజలే బట్టలు ఓడదీసేటువంటి రోజు
దగ్గరలోనే విషయాన్ని మర్చిపోయాడు. అచ్చెన్నాయన పెట్టుకొని రౌడీయిజం గురించి అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 151 కోట్ల రూపాయల అవినీతిలో కార్కుడై కార్మికులు సొమ్ము తినేసి అద్దంగా బలిసిపోయి పక్కన నిలబడినటువంటి అచ్చెన్నాయన పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీలాంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి విశాఖపట్నం ఉక్కు గురించి విశాఖపట్నం ఉక్కు పోరాటం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి లేదు 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 అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నా.